हाय फ्रेंड्स, वेलकम टू मन चैनल। फ्रेंड्स, ఈ రోజు వీడియోలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి రైతు రుణమాఫీ గురించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావటం జరిగింది। ఆ వివరాలు ఈ వీడియోలో మనం చూద్దాం। సో ఫ్రెండ్స్, గవర్నమెంట్ నుంచి వచ్చిన ఏ చిన్న అప్డేట్ కూడా మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ని ఆల్ మీద ట్యాప్ చేయండి। ఇక ఆ వివరాలు ఏంటో చూద్దాం। ఇక ఫ్రెండ్స్, తెలంగాణ క్యాబినెట్ సమావేశం తర్వాత రైతు రుణమాఫీ గురించి ఒక అప్డేట్ అయితే రావటం జరిగింది। ఇక ఫ్రెండ్స్, ఈ వారంలోనే ఎవరైతే రైతులు 90,000 లోపు రుణాలనేవి ఉంటాయో సో వాళ్ళకి ప్రభుత్వం మాఫీ అయితే చేయనుంది। అదనంగా 6,000 కోట్ల రూపాయలు బడ్జెట్ లో అయితే చేర్చారు। సో దీని వల్ల చాలా మంది లబ్ధి అయితే పొందుతారని విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం। ఇక ఫ్రెండ్స్, తెలంగాణ ప్రభుత్వం రైతులకు రుణమాఫీ అయితే చేయనుంది। ఇక ఫ్రెండ్స్, ఇప్పటికే 37,000 లోపు ఎవరైతే రైతులు రుణాలనేవి తీసుకొని ఉంటారో సో వాళ్ళకి రుణాలనేవి మాఫీ అనేది చేశారు। ఇక ఫ్రెండ్స్, క్యాబినెట్ సమావేశం ముగించిన తర్వాత హరీష్ రావు గారు అయితే తెలిపారు, అంటే 90,000 లోపు ఎవరైతే రైతులకు రుణాలనేవి ఉంటాయో సో వాళ్ళకి ప్రభుత్వం మాఫీ చేయనుందని ప్రకటించారు। ఇక ఈ వారంలోనే ఈ రైతు రుణమాఫీ అనేది జరగనుంది। సో ఫ్రెండ్స్, ఎవరైతే రైతులకి 90,000 లోపు రుణాలనేవి ఉంటాయో సో వాళ్ళకి ఈ వారంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాఫీ అయితే చేయనుంది। ఓకే ఫ్రెండ్స్, గవర్నమెంట్ నుంచి వచ్చిన ఏ చిన్న అప్డేట్ కూడా మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి। అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి।